ఓకే, లేట్గా వచ్చారు కాబట్టి ఫస్ట్ వరుణ్ తేజ్ గారితోనే మొదలు పెడదాం. సో ముందుగా హార్డీ వెల్కమ్ టు కలి ప్రీ రిలీజ్ ఈవెంట్, సో గుడ్ టు సీ యూ. అండ్ మట్కా పోస్టర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఓకే, సో ఇవన్నీ ఈ క్వశ్చన్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇవంతా కూడా ప్రిన్స్ గారి ప్లానింగ్ ఆధ్వర్యంలో జరిగింది మాత్రమే. మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు మీరు రేపు థంబ్నెయిల్స్ వచ్చాక. ఓకే, మళ్ళీ తిట్టమండి. ఓకే, సో మ్యారీడ్ లైఫ్ బాగుందా, బ్యాచులర్ లైఫ్ బాగుందా? అప్పుడు అది బాగుంది, ఇప్పుడు ఇది బాగుందండి. అబ్బా, అది మామూలుగా ఉండదు మరి, మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇలా ఉంటాయి ఆన్సర్స్. ఓకే, సో ఇంట్లో ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంది పెళ్ళైన తర్వాత, మీదా లావణ్య గారిదా? అలా ఏం లేదా, బేసిక్గా ఇంట్లో ఆడవాళ్ళ డామినేషన్ తన మాటే నేను వింటాను అలా చెప్తూ ఉంటారు కదా, సో అలా ఏం లేదు, మీ మాటే నడుస్తుంది అంటారు అయితే. అలా ఉండదు మా ఇంట్లో, ఇద్దరం. ఓకే, ఇద్దరు హాఫ్ అండ్ హాఫ్, 50-50. ఓకే ఓకే, సో నాన్న డామినేషన్ ఎక్కువ ఉంటుంది. నాన్నగారి డామినేషన్? క్రేజీ ఆన్సర్ ఇది. సో నేను మీ ఇద్దరు గురించే అడిగాను. అంటే ఇద్దరం ఇద్దరం లేదండి. ఓకే, ఇద్దరు 50-50 అంటారు, ఎవరి డామినేషన్ లేదు. ఓకే, సో మాకు ప్రిన్స్ గారి దగ్గర నుంచి కొన్ని లీక్స్ వచ్చాయి. సో ఫస్ట్ మిస్టర్ సినిమా అప్పుడే కదా లావణ్య గారు పరిచయం అయ్యారు, సో అప్పుడు సెట్స్లో ప్రిన్స్ గారు అండ్ మీరు లావణ్య గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా అప్పటి నుంచే మొదలైందా లవ్, లేదంటే ఎప్పుడైనా వీళ్ళకి ఎవరికైనా దొరికిపోతానేమో అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉండేనా? అలాంటి విషయాలు చెప్పనండి నేను. చెప్పరా అంటే అది అవసరం లేదండి, ఎవరు చెప్పట్లే అంతే. ఓకే ఓకే, చాలా దగ్గర ఒక్కొక్క ఆన్సర్ వింటూ ఉన్నాను. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే ఆబ్వియస్గా అబ్బాయిలే ప్రపోజ్ చేస్తారు కదా అని తప్పించుకుంటూ వచ్చారు. ఇది సినిమా ఫంక్షన్ నా గ్రిల్లింగ్ ఫంక్షన్? లేదు, నేను అదే చెప్పాను బాబు, నేను అదే చెప్పాను. వాళ్ళు పగడబందీగా ప్లాన్ చేశారు. సరే చెప్పండి, తప్పదు ఇంకా. మీరు ఇది లవ్ స్టోరీ కూడా కాదు, మీరు అంటే క్వశ్చన్ అడగడానికి ఉన్నాయి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అలానే మా దగ్గర. సో ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? మీరే ప్రపోజ్ చేశారు. ఓకే ఓకే, సేమ్ ఆన్సర్. మళ్ళీ కొత్తగా ఏమైనా చెప్తారేమో అనుకుంటే లేదు, పాపం చాలా సేఫ్గా. ఇంకా మా యూట్యూబర్స్ అందరికీ పెద్ద క్వశ్చన్ ఏం లేదు, సో కాబట్టి అన్నిట్లో సేఫ్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు అల్లర్ నరేష్ గారు. ఓకే, మీ దగ్గర కూడా క్వశ్చన్? నాకు ఈ క్వశ్చన్కి ఏ సంబంధం లేదు. ఆవిడ అడగాలనుకుంది, ఆవిడ అడగడానికి నా పేరు వాడుకుంటుంది. సో యా యా అబ్బా. ఓకే, హడీ వెల్కమ్ అల్లరి నరేష్ గారు. థ్యాంక్ యూ అండి. సో ముందుగా మీరు ఫేస్ చేసిన వియర్డెస్ట్ థింగ్ ఏంటి ఇప్పటి వరకు? ఏ విషయంలో వియర్డెస్ట్ కమెంట్ ఏదైనా ఇప్పటి వరకు, అల్లరి నుంచి ఇప్పటి వరకు వియర్డెస్ట్ కమెంట్ ఏదైనా చదివారా అని? చదవలేదండి.